అందరికీ నమస్కారం. ఏమైనా మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. ఆయుష్మాన్ భవ. గురుగారు, నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు, ఇది ఏ సమయంలో చేయాలి, ఏ సమయంలో చేయకూడదు, చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి, కాస్త వివరించండి గురుగారు. నిత్య దీపారాధన, నిత్యము దీపారాధన చేయవలసిన పని మానవ మాత్రులకు ఉన్నదా? అసలు నిత్య దీపారాధన అనేది ఎక్కడ జరుగుతుంది? మనకి గౌరీనాథులో జరుగుద్ది, గౌరీ కుండం అనే ఉన్నది, అలాగే బద్రీనాథులో జరుగుద్ది. నిత్యము దీపారాధన ఉండాలి. 6 నెలల గుడి మూసివేస్తారు, 6 నెలల గుడిని తెరిచి ఉంచుతారు. ఈ 6 నెలల కాలము తెరిచి ఉన్నంతకాలము దీపారాధన కొండెక్కకూడదు. మూసివేశారు, గాలి కూడా లోపలికి వెళ్ళదు. అప్పుడు కూడా నిష్ఠతో దీపారాధన చేసి వెళ్తారు. తెరిచిన తర్వాత కూడా దీపావళి పొందుతూనే ఉంటుంది. నిత్య దీపారాధన అక్కడ ఇవ్వాలి. మన సంసార జీవితంలో ఉన్నప్పుడు నిత్య దీపారాధన చేయడం అనేది చెయ్యకూడదనే శాస్త్రం చెబుతుంది. ఎందుకు చేయకూడదు, ఎందుకు చెయ్యాలి అని మీరు అడిగారు. ఎలాగ అడిగారు? ఎందుకు చేయకూడదు నిత్య దీపారాధన? సంసార జీవితం, భార్యాభర్తలు ఉన్నారు, ఆ ఇంట్లో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి కొద్దిగా డేట్స్ టైం వచ్చింది, ఆ డేట్స్ ఉంది దీపారాధన. మీకు ఒక గది ఉంది, దేవ మందిరం, అందులో పెట్టుకున్నాం, ఆ అమ్మాయి అక్కడ ఉన్నది అనుకుంటున్నారు. కానీ ఈ రోజుల్లో ఈ యొక్క పరిస్థితుల ప్రభావంలోని ఇంటిలోనే తిరుగుతున్నారు వీళ్ళు. పూర్వకాలం బయట అయిన ఆడవారిని బయట ఒక వరండా లాంటిదో లేదా ప్రత్యేకమైన గది ఉండేది, ఆ గదిలో తీసుకెళ్ళి ఒక చేప వేసి ఆవిడకు చేతిలో చెంపు పెట్టి ఆ చెంపు పెట్టి ఆ చేపని పడుకోమనేవారు. ఆవిడ గది నుంచి బయటికి రానిచ్చేవారు కాదు. లేబర్స్ గది వెళ్ళాలి కదని అదే బాకెట్లో ఉండేది గది. ఆ గదికి తోకొచ్చింది కానీ దూరంలోనే లేబర్స్ ఉంటాయి, అలాగ ఉండేవారు, అలా కదిలేవారు కాదు. వాళ్ళ ఇంటి యాజమాని ఆమె ముఖం కూడా చూసేవాడు కాదు, అంతా పవిత్రతగా ఉండేవాళ్ళు. అది లేదు ఇప్పుడు ప్రపంచంలో, ఇప్పుడు అది జరగటం లేదు, ఎక్కడ జరగలేదు, సిటీల్లో అసలు లేదు. జాబులకు వెళ్ళాలి, జాబులకు వెళ్ళకపోతే జీవన ఆధారం అయిపోతుంది, కాబట్టి వెళ్ళాలి. ఇంటి దీపారాధన పెట్టి అంటుని మీరు తీసుకొచ్చి భగవంతుణ్ణి కించపరుస్తున్నారు, కించపరుస్తున్నారు అనే విధానం. సరే, ఇంకొక విషయం కూడా చెప్పుకుందాం. ఇదే మాట దేని మీద బేస్ అయిపోయి ఎందుకు నిత్య దీపారాధన అంటే ఎన్ని ఒత్తిడి వేస్తారు? ఏక ఒత్తి వేస్తారు, ఒక ఒత్తి వేస్తారు. ఒక ఒత్తి ఎప్పుడేస్తారు, ఎక్కడ వెలిగిస్తారు? ఎవరైనా మానవుడు చనిపోయినప్పుడు చాప మీద పడుకోబెట్టి ఆ తల దగ్గర కొంచెం బియ్యం పోసి అందులో ఒక ప్రమిద పెట్టి ఆ ప్రమిదలో ఒక ఒత్తిని వేసి వెలిగిస్తారు. అంటే ఏంటంటే జీవాత్మ పరమాత్మ, జీవాత్మ పరమాత్మ. ఇక జీవాత్మ వెళ్ళిపోయింది, పరమాత్మ మాత్రమే మిగిలింది. అక్కడ తెలియపరుస్తుంది, అక్కడ జీవాత్మ వెళ్ళిపోయింది, శవం, శివం ఉన్నంత వరకే మనిషి, మన మానవ దేహంలో శివుడు ఉన్నంత వరకే మనిషి అని దాన్నే శివం అన్నారు. ఆ శివం కాస్త దూరం అయితే శవం అయ్యింది. కాబట్టి ఏకదీపారాధన అన్నది కరెక్ట్ కాదు. చెయ్యండి, నిత్యం దీపారాధన చేసుకోవాలని కోరిక మీకుంది. అది ఉన్నప్పుడు ఏం చేయాలి? 2 ఒత్తులు వేయండి, జీవాత్మ పరమాత్మ. దాని మీద ఏ విధమైనటువంటి చెడు దోషపూరితమైనటువంటి నీడ పడకుండా కాపాడాలి. అప్పుడు సుఖ సంతోషకరమైన జీవితాన్ని, ఆనందభరితమైన జీవితాన్ని పొందగలుగుతాడు. నిత్య దీపారాధన మేము గొప్పగా చేసేస్తున్నామండి, మేము నిత్యం చేసేస్తున్నామండి, అలాగేనండి, తిరుపతి నేను 76 సార్లు వచ్చేసానండి నిత్య దీపారాధన పెట్టిన కాడి నుంచి అని అంటాడు. నువ్వు నిత్య దీపారాధన పెట్టేసి తిరుపతి 76 సార్లు వచ్చేసావు, రైటే, మీ ఇంటి పక్కన ఉన్న రాముల వారి గుడికి వెళ్ళావా? వెళ్ళవు, తెలియదు. అటువంటి విధంగా ఉంటాయి. అంటే నిత్య దీపారాధన అనేది మానవ విధానంలో ఈ యొక్క కాలంలోని ఎవరు కూడా చేయరానిది. దీపం పెట్టకూడదు అంటలేదు, దీపం పెట్టండి ఎప్పుడు, ఇంటిలో శుద్ధిగా ఉన్నప్పుడు. ఇంట్లో శుద్ధిగా ఉంది, నిత్యం పెట్టండి దీపం. ఏకొత్తు కాదు, 2 ఒత్తులు పెట్టండి, 2 ఒత్తులు పెట్టండి. ఏకొత్తుతోటి
దీపారాధన చేయకూడదు. ఎప్పుడు రెండు ఒత్తులు ఉండాలి, రెండు ఒత్తులు వెలగాలి. లేదా పంచముఖ దీపము అంటాం, నేను చాలాసార్లు చెప్పాను. పంచముఖ దీపానికి దాని వేరే సంగతి ఉంటుంది, త్రిముఖ దీపము ఉంటుంది, చతుర్ముఖ దీపం ఉంటుంది, సప్తముఖ దీపం ఉంటుంది, అష్టముఖ దీపం లేదు, నవముఖ దీపం ఉంది, దశముఖ దీపం ఉంది, ఏకాదశి దీపం ఉంది, ద్వాదశ దీపం ఉంది, ద్వాదశ దీపం ఉంది, అలాగే లక్ష దీపం ఉంది, కోటి దీపార్చన కూడా ఉంది. మన ఎన్టీఆర్ గార్డెన్లోని ఎన్టీఆర్ నగరం ఏదో ఉంది, కోటి దీపోత్సవం, కోట దీపోత్సవం అని చేస్తారు. ఎంత గొప్పగా ఉంది అది. అంతేగాని నిత్య దీపారాధన ప్రతి ఇంట్లోనే చేసుకోవచ్చా అంటే అమాయకత్వమైన ప్రజలు చేస్తున్న పని తప్పు. నిత్య దీపారాధన చెయ్యాలి అనుకుంటున్నవారు ఎప్పుడు చెయ్యాలి, ఎప్పుడు మొదలుపెట్టాలి? నాకేదో 10 గంటలకి మెలకు వచ్చింది, 10 గంటలకి స్నానం చేసేసాను, అప్పుడే నేను దీపం పెట్టేసుకున్నాను, నా ఆఫీస్ టైం ఏమైంది, వెళ్ళిపోతున్నాను అని కాదు. సూర్యోదయం అనేది కాకుండా లేవాలి మానవుడు. అశ్వత్థమైన గొప్ప గొప్ప మహర్షులైన కలియుగంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారైనా సూర్యోదయం కాక ముందు లేచారు. అప్పుడు లేచి శుచితో నిష్టతో దీపారాధన చేసి పరం దీపం పరంజ్యోతి అని నమస్కరించుకుని తన పనులు తాను చేసుకునేవారు. అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు చేయడం అనేది కాదు. ఇంకొక విషయంతో తీసుకుందాం, నిత్య దీపారాధన విషయంలో చాలామంది నాన్ వెజ్ తింటారు. నాన్ వెజ్ తినడం తప్పండి అని అడిగితే దానికి తప్పని మేము చెప్పకూడదు, ఒప్పని చెప్పకూడదు. తప్పని అంటే కొంతమంది కోపాలు రావచ్చు, తప్పు ఎలాగైంది అనొచ్చు. కాబట్టి దీపారాధన అంటే పరమేశ్వరుడికి, విష్ణుమూర్తికి, అమ్మవారికి, ఆది పరాశక్తి దీపారాధనకి ఉపయోగకరమైనది మొట్టమొదటి స్థానం. ఆది పరాశక్తిని ఈ నిత్య దీపారాధన చేసేటప్పుడు ఆది పరాశక్తిని పరంజ్యోతి జ్యోతిస్వరూపిణి, జ్యోతిస్వరూప అనట్లేదు, జ్యోతిస్వరూపిణి అని మొక్కుతున్నాం. అంటే అమ్మవారు నాన్ వెజ్ తినరాదు, వెజ్జే భోజనం చేయాలి. అటువంటి విధానాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తేనే నిత్య దీపారాధన యొక్క ఫలితాన్ని పొందగలుగుతారు. అలాగని ప్రతిరోజు చెయ్యకూడదు. కోటి దీపారాధన చేసేది ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది మనం చూస్తున్నాం, తప్పు లేదు, చేయొచ్చు, ఆ విధంగా చేయాలి. ఎంతమంది పురోహితులు అవుతున్నారు అక్కడ, ఎంతమంది వేద అధ్యయనాన్ని చదువుతున్నారు, ఎంతమంది ఎన్ని మంత్రాలు చదువుతున్నారు, ఇటువంటివన్నీ చేస్తేనే కదా దానికి. మన ఇంటిలో పెట్టి పని చేసిన మనం ఏం చేయగలం, మన వల్ల ఏమవుద్ది, ఒకటే అరా ఉన్న వాళ్ళకి మాత్రమే సాధ్యమవుద్ది, అందరికీ సాధ్యం కాదు. గురుగారు, ఈ నిత్య దీపారాధనలోనే సాయంత్రం సంధ్యా సమయంలో కూడా చాలామంది దీపాలను వెలిగిస్తూ ఉంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీపాలు వెలిగిస్తారు, అలాగే మనం దీపావళి అనేది కూడా చేసుకునేవాళ్ళంటాం. దీప అంటే దీపం, వళి అంటే వరస. దీపావళి అంటే దీపములు వరస. దీపముల వరస అంటే నువ్వు 5 దీపములెట్టు మంచి జరుగుతుంది. ఎప్పుడు? సాయం సంధ్యా సమయంలో. సాయం సంధ్యా సమయంలో పంచముఖ విధానం అంటే భూమేచ భూమిపుత్రేచ అగ్నేచ అగ్నిపుత్రేచ వాయేషు వాయుపుత్రేచ జలేషు జలపుత్రేచ అంబరేషు అంబరేషు పుత్రేచ అంటే 5 గురువు 5 కన్యలు వీళ్ళు 5 కన్యలు 5 గురు. 5 అనేది ఆడవారిలో దీపారాధనలోని ప్రాముఖ్యత చెందింది. ప్రాముఖ్యత చెందింది అంటే మండోదరి, తార, సీత, కుంతి, ద్రౌపది 5 గురు పతివ్రతలు. అలాగే మళ్ళా ఆడదాని గురించే, దీప విధానానికి ఆడది కారణం ఆడదాని గురించే చెప్పదాం. కార్యేషు మంత్రి, కరణేషు కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోంచేషు మాత, శయనేషు రంభ, క్షమయ దరిత్రి అని చెప్తారు. అంటే ఈ పంచ పతివ్రతలో ఉన్నది. కార్యేషు దాసి అంటే దాసిగా భర్త అనుకూలవంతమైన పని ఏది చేస్తున్నా భర్త వారు గొప్పవారు అయిపోయారు. ఇక్కడ చాలా గొప్ప పని చేస్తారు మన వాళ్ళు అందరూ కలిపి, కానీ అంత గొప్పదనం లేదు. ఇక్కడ భార్య ఉంటేనే ఇటు గొప్పతనం, భార్య లేకపోతే ఇటు ఏం లేడు.
ప్రతి కార్యంలోని ప్రతి పనిలోని నేను మీకు సహాయం చేస్తున్నాను. దాసివలే అంటే అన్ని పనిలో, కసువు ఉడుస్తుంది, పంట చేస్తుంది, పిల్లల్ని సాకుతుంది, భర్తకు సమయానుకూలంగా అన్ని చేస్తుంది, బట్టలు ఉతుకుతుంది, ఇన్ని చేస్తుంది. కార్యేషు దాసి, కరిణేషు మంత్రి. అంటే ఏంటి? రాజకీయ విధానం అవనండి, లేదా సంసారాన్ని నడిపే విధానం అవనండి, చుట్టుపక్కల వాళ్ళు ఉన్న గొడవలు పడే విధానం అవనండి, లేకపోతే బంధువర్గం వాళ్ళు చేస్తున్నది, అందులో మంత్రాంగాన్ని చేస్తుంది. మంత్రి ఏం చేస్తాడు? మంత్రాంగాన్ని చెప్పి మహారాజా ఈ సమయంలో మనం ఇద్దరికి వెళ్ళకూడదు, ఈ సమయంలో మనం ఇలా చేయకూడదు అని ఎలా సలహా ఇస్తాడో కరణేషు మంత్రి, మంత్రిగా ఇస్తుంది. భోంచేషు మాత, భర్తకి కొడుకుకి ఎలా భోజనం పెడతారు తల్లిదండ్రులు? తిను బాబు, నాన్న తిను, చందమామ రావే, జావెల్లి రావే అని పాట పాడుతూ, గోరుముద్దలు పెడుతూ, ఆయన్ని బొజ్జగించి లాలించి నెమ్మదించి పెడతారు. ఆ టైంలో ఉండాలి. శయనేషు రంభ, శయనేషు రంభ అనగానే ఇక్కడ వక్రవర్గం తీసుకోకూడదు. రంభ ఎంత అందంగా తయారయ్యేదో అంతట అందంగాను ఈమెని రూపును సరిదిద్దుకుంటుంది. అప్పుడు భర్త పరాయి ఆడదాని మీద దృష్టి ఉండదు. శయనేషు రంభ, క్షమయా ధరత్రి, క్షమించే గుణంలో భూమి మీద మాతకు ఉన్నంతటి గుణం ఉంది. భూమి మీద మనం ఎనరాని పనులు చేసేస్తున్నాం. కొంతమంది కబ్జాలు చేసేస్తున్నారు, కొంతమంది దోచేస్తున్నారు, కొంతమంది తవ్వేస్తున్నారు, శ్మశానాలు కూడా ఆక్రమించేస్తున్నారు. ఆ మాత్రం దానికి ఇంత ఇంత చేస్తున్న భూమాతకి సహనం కోల్పోవటం లేదు, సహనం కోల్పోవటం లేదు, సహనంగానే ఉంది, భరిస్తుంది 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 భరిస్తుంది. ఎప్పుడో కోపం వస్తుంది, ఉబ్బు భూకంపాన్ని సృష్టిస్తుంది. అందులో కొంతమంది పాపాత్ములు వెళ్ళిపోతారు, అందరూ కాదు కొంతమంది. ఇటువంటి విధానాలు ఉంటాయి. కాబట్టి పంచముఖ దీపం గురించి మనం చెప్పుకునే దాంట్లో ఆడుదానితోటి ఎక్కువ అనుబంధం కలిగి ఉన్నది. కాబట్టి దీనిని మనం మనసా వాచ నమ్ముతూ చెప్పాలి. ఇది దీని యొక్క పరమార్థం. నిత్య దీపారాధన గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.